ఇంకా గాల్ స్టోన్స్ ఉంటాయి. స్టోన్స్ ఎక్కువగా ఎందుకు వస్తాయి, అసలు ఆ స్టోన్ నుంచి ఎలా రిలేట్ అవుతుంది? గాల్ స్టోన్స్ అనేవి బేసిక్గా కొలెస్ట్రాల్ క్రిస్టల్స్, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ కావడం కానీ వాటర్ సరైన మోతాదులో తాకకపోవడం రెగ్యులర్గా, చాలామంది ఎస్పెషలీ గాల్ స్టోన్స్ అన్నది ఉమెన్లో వస్తుందండి. ఎస్పెషలీ 30 to 50 ఇయర్స్ మధ్యలో ఉన్న లేడీస్లోనే ఎక్కువగా గాల్ స్టోన్ ఫార్మేషన్ ఉంటుంది, జెంట్స్ కన్నా కూడా. ఎందుకు అంటే వాటర్ తాగడం చాలా, ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్, బయట టాయిలెట్కి వెళ్ళడం ఇదని చెప్పి మర్చిపోవడం కాదు, దే నో, కాకపోతే టాయిలెట్కి వెళ్ళడం ఇబ్బంది అన్న దీంతో వాటర్ తాగకుండా ఉంటారు. ఇప్పుడు నా దీంట్లో నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద వర్స్ట్ కేసెస్ ఏంటి అంటే 20 ఇయర్స్ అమ్మాయికి ఆల్మోస్ట్ ఒక కప్పు నిండా గాల్ స్టోన్స్ ఉండేది, అలాగే ఒక 35 ఇయర్స్ అమ్మాయికి ఇంత పెద్ద ఆల్మోస్ట్ చిన్న సైజ్ క్రికెట్ బాల్ అంత గాల్ స్టోన్ చూసాను. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే రోజు మొత్తంలో ఒక గ్లాసు, అర గ్లాసు లేదా 2 గ్లాసులు నీళ్లు తాగడం, రోజంతా అంతే వాళ్ళు. ఎందుకు అంటే ఆఫీస్కి ఇద్దరు వాష్రూమ్ యాక్సెస్ లేకపోవడం లేదా అక్కడ పోవడం ఇష్టం లేదు, కాబట్టి ఇంట్లో 1/2 గ్లాస్ తాగెళ్తారు, మరి ఇంటికి వచ్చాకే నీళ్లు తాగుతారు. సో ఆ దీనివల్ల కూడా గాల్ స్టోన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఓకే, సో మీరు ఏ టైంలో వాటర్ తాగదలుచుకున్నారు మీ ఇష్టం, అది మీ కన్వీనియన్స్ని బట్టి. బట్ రోజు మొత్తంలో ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్లు నీళ్ళు అయితే కంపల్సరీ ఇంటేక్ కావాలి, అప్పుడే ఈ గాల్ స్టోన్స్ ఇవన్నీ ఫామ్ కాకుండా చూసుకోవడానికి ఉంటుంది.